ప్రజాస్వామ్యంలో పాదయాత్ర అనేది ఒక గొప్ప ప్రక్రియ అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. లోకేష్ పాదయాత్రలో 2000 కిలోమీటర్ల పాదయాత్రలో 30 లక్షల మందిని కలుసుకున్నారని తెలిపారు. పాదయాత్రలో విరామం ఇవ్వకుండా కొనసాగిస్తానన్నారు. లోకేష్ పాదయాత్రలో సెల్ఫీ ఛాలెంజ్ ఒక అద్భుత గుర్తింపు పొందిందని తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారని మండిపడ్డారు. పాదయాత్రలో వినోదమైన సాంప్రదాయం ఒక న్యూ ట్రెండ్ సెట్ చేశారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఏదో ఒక ఎమ్మెల్సీ ఎన్నికల కోడు, ఉగాది, మహానాడు, అలాగే తారకరత్న గారు చనిపోయిన రోజులు తప్ప ఏ ఒక్కరోజు కూడా పాదయాత్రకి బ్రేక్ లేదు. మొత్తం ప్రజలతో మమేకం అవుతూ, వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతూ, వాళ్ళ సమస్యలు వింటూ, ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్తే ఆ కాన్స్టిట్యూన్సీ లో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు ఉంటారో వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలని అండగడుతూ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉండగా ఆ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలని సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవన్నీ చేయడంతో పాటు పాదయాత్రలో వినూత్నమైన సాంప్రదాయం ఒక న్యూ ట్రెండ్ సెట్ చేశారు. ఎందుకంటే